రకాలకంకి స్వాగతం దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది మెజారిటీ తక్కువైనప్పటికీ ఈ ఎన్నికల ఫలితము దీని రాజకీయ ప్రాధాన్యము దీని పొలిటికల్ సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక గేమ్ చేంజింగ్ ఎలక్షన్ ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ ఫార్మ్ అయిన తరువాత రాజకీయాల్లో అన్ని ఉప ఎన్నికలు టీఆర్ఎస్ గెలుచుకుంది వాస్తవానికి సానుభూతి పవనాలు ఉండవలసి అంటే ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత ఆయన భార్య లేదా కుమారుడు పోటీ చేసే చే చేసేటప్పుడు ఉండాల్సిన సానుభూతిని కూడా కాదని పాలెంని గెలుచుకుంది నారాయణ ఖేడ్ని గెలుచుకుంది అదేవిధంగా ఇంకొక సీట్ని కూడా ఈ రకంగా గెలుచుకున్నారు ఈరోజు మూడు చోట్ల బై ఎలక్షన్స్లో గెలుచుకున్న తర్వాత హుజూర్ నగర్లో పీసీసీ చీఫ్ భార్యను చాలా పెద్ద మెజారిటీతో ఓడించటం కాంగ్రెస్ నుంచి సీటుని చేజిక్కించుకోవడం జరిగింది మొట్టమొదటి బై ఎలక్షన్ ఇన్ ది లాస్ట్ సిక్స్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ దాదాపు ఐదు ఆరు ఆరు ఏడు సంవత్సరాలు అయింది ఆరేడు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి టిఆర్ఎస్ ఒక బై ఎలక్షన్ని ఓడిపోయింది అరవై వేల మెజారిటీతో నెగ్గినటువంటి సీటుని వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయింది అంతేకాకుండా టిఆర్ఎస్ మొట్టమొదటిసారి చెమటోడ్చవలసి వచ్చింది టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారు ప్రజలు నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా తీర్పిచ్చారు అరవై వేల ఓట్ల మెజారిటీని తిరస్కరించి మరి ప్రజలు ఈరోజు బీజేపీకి పట్టం కట్టడం అనేది చాలా పెద్ద సింబాలిజం ఇది చాలా పెద్ద మెసేజ్ టిఆర్ఎస్ ప్రభుత్వపు పనితీరు పట్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది గ్రామీణుల్లో పట్టణ ప్రజల్లో ఎందుకంటే దుబ్బాక క్షేత్రం గ్రామీణ క్షేత్రము దుబ్బాక టౌన్ మీరుదొడ్డి ఇటువంటి చిన్న చిన్న టౌన్ ఏరియాస్ ఉన్నాయి మిగతావంతా కూడా గ్రామీణ ప్రాంతము గ్రామ ప్రాంతము అదేవిధంగా చిన్న చిన్న పట్టణాల్లో కూడాను టీఆర్ఎస్ పట్ల పూర్తి వ్యతిరేకత వచ్చింది ఒక రెండు మూడు రౌండ్లు మినహాయించి అన్ని రౌండ్లలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శించింది దీని అర్థం ఏంటంటే ప్రజలు టీఆర్ఎస్కి టీఆర్ఎస్ పట్ల విసిగిపోయినారు దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు ఆ ప్రత్యామ్నాయంగా బీజేపీ తనను తాను ముందుకు తీసుకుని రాగలిగింది బీజేపీ విజయం వల్ల ఈరోజు ఒక ఎమ్మెల్యే సంఖ్య పెరగడం మాత్రమే కాదు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ శక్తి ఎదుగుతోంది అన్నటువంటి తొలి సంకేతం వచ్చింది దీని ప్రభావం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఉండబోతోంది నూట యాభై డివిజన్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తొంభై తొమ్మిది సీట్లను టిఆర్ఎస్ నూట యాభై డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో గతంలో తొంభై తొమ్మిది సీట్లను గెలుచుకున్నటువంటి టిఆర్ఎస్ ఈసారి చాలా కష్టపడవలసి వస్తుంది బీజేపీ చాలా ఉధృతంగా పనిచేస్తుంది ఈసారి గెలవడానికి ఈసారి ఆ స్థానాన్ని గెలవడానికి ఉధృతంగా పనిచేస్తుంది కాబట్టి దాని తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఒక క్రెడిబుల్ డిపెండబుల్ అపోజిషన్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం రూపంలో ఒక ఆల్టర్నేటివ్ రూపంలో బీజేపీ ఎదిగే అవకాశాలున్నాయి ఈ అవకాశాన్ని బీజేపీ బీజేపీ కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే టీఆర్ఎస్కి అతిపెద్ద ఛాలెంజర్గా నిలబడి రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుబ్బాక ఎన్నిక చాలా కీలకమైనటువంటి ఫలితం ఇది రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకి తొలి సంకేతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది రఘునందన్ రావు గారికి అభినందనలు చాలా గట్టి పోటీనిచ్చారు చాలా సెల్ఫ్ బిలీఫ్తో ఆయన పోరాడారు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఈ విజయం కోసం పనిచేశారు దేశుడు ఆల్సో బీ కంగ్రాచులేటెడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ కూడా కాలికి బలపం కట్టుకున్నట్టుగా పనిచేసి తిరిగి మన కార్యకర్తలందరినీ కూడాను ప్రోత్సాహపరిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ థింక్ దర్ ఇస్ అ లెసన్ ఫర్ ద టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ లెసన్ ని గనక అర్థం చేసుకోగలిగితే దానికి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ విల్ బీ దేర్ వాటర్లు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పంపించండి